ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో హైదర్ క్లబ్ నందు క్రికెట్ మరియు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్ లో 8 జిల్లాల ఆఫీసర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 27వ తేదీన ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎంవి సత్యనారాయణ ప్రారంభించారు. హౌసింగ్ లోన్ తీసుకున్నారు, తీసుకొని సక్రమంగా కడుతున్నారు. వారికి మరీ మరొకసారి మార్టిగేజ్ సెక్యూరిటీ అదేం లేకుండా ఉన్న సెక్యూరిటీ దాంతోనే 15 లక్షల రూపాయల దాకా ఇవ్వడానికి మా బ్యాంకు అన్ని జిల్లాల్లోనూ అన్ని రీజన్స్లోనూ అంటే మన విజయవాడతో అంటే కృష్ణా జిల్లా మొదలుకొని అనంతపురం జిల్లా దాకా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న మా కస్టమర్ దేవులందరికీ కూడా ఈ స్కీముల ద్వారా ఈ టైంలో సహాయం చేయాలని చెప్పేసి మా సిబ్బంది అందరం కూడా మేము రెడీగా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అంటే మా స్టాఫ్ కూడా మంచి ఉత్సాహంగా అందరినీ కలుపుకొని పోవడానికి అట్లాగే ఉన్న స్కీముని జాగ్రత్తగా అందరికీ ఉపయోగపడి చేయడం కోసం అని చెప్పేసి అందరినీ ఉత్సాహపరచడానికి కూడా ఇటువంటి స్కీములు ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమంలో మన సత్యనారాయణ గారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ఆఫీసర్స్ అందరికీ ఆఫీసర్స్ నాయకులు వీరు వారి అందరినీ కోఆర్డినేట్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరినీ ఉత్సాహపరుస్తుందుకు అట్లాగే బిజినెస్ చేయడానికి కూడా మంచి ఉత్సాహపరిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు కూడా. ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి మా రీజనల్ హెడ్స్ విజయవాడ రీజనల్ హెడ్ అట్లాగే మచిలీపట్నం రీజనల్ హెడ్ గుంటూరు రీజనల్ హెడ్ ఒంగోలు రీజనల్ హెడ్ ఇట్లా ఆల్మోస్ట్ 60% రీజనల్ నాయకులు కూడా అంతా ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి అట్లాగే బ్యాంకు బిజినెస్ కూడా అభివృద్ధి చేసినందుకు కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా మా ఈ స్కీమ్స్ ఇందాక నేను చెప్పిన స్కీమ్స్ని ప్రజల్లోకి విరివిగా తీసుకొని పోయి బ్యాంకు ద్వారా ఈ స్కీముల ద్వారా లబ్ధి పొందే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మీడియాకి నమస్కారం చెప్తున్నాను. బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అనుబంధం ఇది ఆల్ ఇండియా లెవెల్లో. దానికి సందర్భంగా మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంక్ మెర్జ్ అయిన తర్వాత ఈ గత సంవత్సరం కూడా మేము కొంచెం కోవిడ్ వల్ల లేట్గా కండక్ట్ చేసాము. ఇదే గ్రౌండ్ ఫిబ్రవరి 27, 28 విజయవాడ ఎఫ్జిఎంఓ ఏరియాది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కండక్ట్ చేసాము. ఇది మా సీజీఎం గారు చెప్పినట్లు ఇది అందరిలో కొంచెం ఉత్సాహాన్ని కానీ ఒక పోటీతత్వాన్ని కానీ నాయకత్వ లక్షణాలు కానీ కల్పించడానికి దోహదపడుతుంది క్రికెట్ టోర్నమెంట్ పెట్టాము. దీంట్లో భాగంగా ఇప్పుడు మేము గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రైవేటైజేషన్ బ్యాంక్ మెర్జర్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయాలని ఈ శీతాకాలపు సమావేశాల్లో బిల్లుని ప్రవేశపెడుతున్నారు. దానికి వ్యతిరేకంగా మా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఆయనకు బ్యానర్లు పెట్టినట్టు బ్యాంక్ బచావ్ దేశ్ బచావ్ అనే దీని మీద ఇప్పుడు బస్సు యాత్ర కూడా చేస్తున్నారు మా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీస్ కాన్ఫెడరేషన్ వాళ్ళు. రేపు 30వ తారీఖు దాకా జంతర్మంతర్ దగ్గర ధర్నా ఉంది, దానికి మేము అందరం అటెండ్ అవుతున్నాం. అలాగే ఇవాళ మా ఆంధ్ర బ్యాంక్ యొక్క వ్యవస్థాపక ఫౌండేషన్ డే మా భోగరాజు పట్టాభి సీతారామాయన కూడా గారిని కూడా సత్కరించుకున్నాం ఇవాళ మా సీజీఎం గారి చేతుల మీదుగా. అలాగే మా రీజనల్ హెడ్స్ అందరూ నలుగురు వచ్చారు ఇవాళ. అనంతపూర్ కర్నూలు కొంచెం ఫార్ ఆఫ్ కాబట్టి వర్షాలు వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ కార్యక్రమం వచ్చిన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మీడియాకు కూడా